తీసేసే మొత్తం తీసి కాయలు కూడా ఉన్నాటిని కోసేసే ఇంకా. ఆహా అది ఒక ఆకులు వరకే తీసేస్తావా? సరే టమాటా మొక్కలు కూడా మొత్తం వీకేసి కూరగాయలు ఉన్నాయన్న సంగతి తేలదు. మొన్ననే కోసిన కొన్ని టమాటాలు ఆరెంజెస్ అవన్నీ. జామ చెట్టు కూడా పైన కట్ చేస్తే బాగుండు, కిట్టు గుబురు వస్తుందేమో. యువతల కొమ్మ కట్ చేస్తే అయిపోతుంది, కాయలు అయిపోయినాయిక మళ్ళీ పూత వస్తుంది. బాస్కెట్ తెచ్చుకుంటే అయిపోయాయి. ఇవన్నీ ఫ్రెష్గా వచ్చాయి, ఇవన్నీ తీసేస్తేనే చక్కగా ఫ్లవరింగ్ వస్తుంది. లేకపోతే బలమంతా ఇవి తీసేసుకొని ఈ కొమ్మలు మళ్ళీ రాదు సరిగా. ఇవి ఇలాంటి చిన్న 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 ఇవన్నీ కూడా ఇలాంటి కొమ్మలు కూడా తీసేయాలి. ఇలాగ గ్రీన్గా ఉన్న కాడికి తీసేయాలి. ఇవే అన్ని కొత్త చిగుళ్ళు వచ్చేస్తాయి బాగా. ఇక్కడి వరకు తీసేస్తూ ఉంటేనే చక్కగా వస్తాయి. చూడు ఇప్పుడు ఏందో పని పాట లేకుండా వచ్చింది. ఫ్లవరింగ్ టైంలో ఫ్లవరింగ్ రావాలి, అది తప్పించి అన్నీ చేస్తుంది ఈ చెట్టు. ఎరువులు ఇస్తే చాలు, ఈ కొమ్మలు వచ్చి పెరిగిపోతూ ఉంటుంది, ఇంకా ఫ్లవరింగ్ అంతా రాలిపోతుంది. ఇగో ఇవన్నీ కొత్త కొమ్మలు, ఇగో ఇక్కడి నుంచి వచ్చింది. ఇలాంటివన్నీ వేస్ట్. ఇలాంటివన్నీ తీసేసుకోవాలి. చెట్టు తీసేసి చూపిస్తాం. కాకరతీగ మొత్తం తీసేసే వరకు ఎంత విశ్రాంతిగా వచ్చిందో ప్లేసు. రాతి తీగలన్నీ అల్లుకొని కూతులు చూడండి ఎట్ట అరుస్తున్నాయో. చుట్టూ అది ఉండటం వల్ల, సోలార్ ఫెన్సింగ్ ఉండటం వల్ల మా గార్డెన్కి కొంచెం కూతురు బెడ తప్పింది. కానీ లేకపోతేనా టార్చర్ చూపించేయి. కిట్టు ఈ కాకరతీగ కూడా తీసేసాయి కిట్టు. ఇక అది బుయ్య చిక్కుడు తీగ, కాకరతీగ అంటున్నా, చిక్కుడు తీగ తీసేసాయి అది కూడా. అప్పుడు వీటికి కొంచెం ఎండ వస్తుంది, మళ్ళీ అన్ని కొత్త మొక్కలు వేసేయచ్చు. ఇదిగో చామంతి మొక్కలు కూడా మొత్తం ప్రూన్ చేసేసా. ఇప్పుడే మళ్ళీ వీటన్నిటికీ కొత్త చిగుళ్ళు వస్తాయి. ఇగో వీటిలో ఇట్లాగా టమాటా చెట్లలో చూడండి, కిచెన్ వేస్ట్ వేసి పెట్టే వరకు ఎంత నారు వచ్చిందో. ఇట్లా ఇప్పుడు ఈ నారు అంతా టబ్బులల్లో మట్టి అంతా ఒక రోజు అంతా ఎండబెట్టేసేసి దాంట్లో ఈ టమాటా మొక్కలు పెడతా, కొత్తవి కొనకుండా. ఇగో ఇప్పుడు ఈ పక్క అంతా కట్ చేసేసా. ఈ పక్కన కూడా ఈ చామంతి పూలు కూడా మొత్తం తీసేసేసి కొమ్మలన్నీ ఎరగొట్టేసేసి మళ్ళీ పెడతాం. రోజ్ ఫ్లవర్ చూడండి అసలు ఎంత బాగుందో. నాట్ రోజు, మంచి సెంటెడ్ రోజు అన్నమాట. ఇది హైబ్రిడ్ రోజు, ఇది వారం రోజులు పట్టిద్ది విచ్చుకోవటానికి. ఆలోపు కింద నుంచి వెళ్ళి కూడా ఇక కొమ్మల రెక్కలన్నీ ఎండిపోతూనే ఉంటాయి. అసలు చూడండి ఎంత బాగుందో రోజు, చాలా బాగా వచ్చింది నాట్ రోజు. మొగ్గలు కూడా బాగా వచ్చినాయి దీనికి అన్ని. ఇగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడొకటి, 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 అన్నీ మొగ్గలే. దీనికి కూడా మొత్తం ప్రూన్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు.
ఈ మధ్య గులాబీలు పట్టించుకోవట్లేదు. ఇవి పింక్ రోజ్ చూడండి అసలు, ఎందుకో ఫ్లవరింగ్ అంతా ఎండిపోతుంది. ఇదంతా కూడా చెయ్యాలి. ఇదిగో ఇప్పుడు ఈ చెట్టు ప్రూన్ చేస్తున్నా. ఇప్పుడు ఇక మనకి ఫ్లవరింగ్ వస్తుందిగా, లేత కొమ్మలన్నీ ఇచ్చేస్తే అప్పుడు కొత్త చిగుళ్ళు వస్తాయి. కొత్త చిగుళ్ళు కాదు, ఫ్లవరింగ్ వస్తుంది. లేకపోతే ఈ చిగుళ్ళకే అంతా దాని ఎనర్జీ అంతా పోయి ఫ్లవరింగ్ వచ్చినా కూడా రాలిపోతుంది అన్నమాట. చిక్కుడు తీగ అసలు యాక్చువల్గా అయితే ఈ చిక్కుడు చెట్టు మేము పెట్టలేదు. పోయిన సంవత్సరం దాంట్లో వస్తే మళ్ళీ దాంట్లోనే గింజలు పడి మళ్ళీ దాంట్లోనే వచ్చింది. అందుకే ఈసారి ఒక్కసారి ఒక దాంట్లో ఒక మొక్క వేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాంట్లో అదే మొక్క వేయకూడదు. వేరే చెట్టు, బేర్ చెట్టు ఏదన్నా వేసుకోవాలి, కానీ మళ్ళీ సేమ్ క్రీపర్ వేయకూడదు. అందుకనే ఈ సంవత్సరం దీనికి ఫ్లవరింగ్ ఎక్కువ లేదు, కాత కూడా ఎక్కువ లేదు. అది అందుట్లో మేము పెట్టిన చెట్టు కాదు కదా. అసలైతే అనుకోకుండా వచ్చే చెట్లే బాగా కాస్తాయి. అది అంత ఎక్కువగా చూడండి, లేత కొమ్మలు ఎన్ని వచ్చినాయో. ఇగో ఇలాగున్న లేత కొమ్మలకి మనకి ఫ్లవరింగ్ రాదు, ఎనర్జీ అంతా ఇలాగేసుకుంటాయి. అందుకని దీన్ని గుండు కొట్టేస్తున్నా మొత్తం. ఇక పాత టమాటా చెట్లన్నీ పీకేసేసి కాకర చెట్లన్నీ పీకేసేసాము కింద. మట్టి అంతా ఒక దగ్గర పోసి ఎండనియాలి. ఈ గ్రో బ్యాగ్లో మట్టి కూడా పోసే కిట్టు అక్కడ, దాంట్లో కూడా రెండిట్లో ఉంది. కుల ట్రేలో మట్టి వేస్ట్గా అదే పోసేస్తే చాలా. ఈ బకెట్లన్నీ నింపేస్తే ఒక టమాటా చెట్టు ఒక దాంట్లో పెట్టచ్చు. మట్టంతా ఒక రెండు రోజులు, ఈరోజు బాగా ఎండి వస్తే ఒక్కరోజు ఎండినా చాలు, మొత్తం పలచగా చేసేసి ఎండనిస్తే తర్వాత మంచి ఎరువులు కలుపుకొని మళ్ళీ టమాటా నారు వంగ మొక్కలు అన్నీ పెట్టేసేద్దాం. పోతే పోనీ ఇక గ్రో బ్యాగ్ తీసాము, రెండు రోజులు అట్లనే ఉంచేస్తాం. దాంట్లో మొత్తం ఏర్లే ఉన్నాయి ఇక కిట్టు, ఆరేళ్ళు అయింది ఆ గ్రో బ్యాగులు తెప్పించి. మన పాత ఇంట్లో ఉన్నప్పుడు పెట్టాము, మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా నడిచి సైడ్స్ చింపేసాయి, లేకపోతే పొడుగ్గా చీల్చేసాయి. బోర్ల వేసి తక్కువ అడుగును కూడా వస్తుంది, అంతా ఏరుండి మట్టి పలేగుంది కదా. పాతోటి మొత్తం తీసేసి ఇదిగోండి ఈ చెట్టు ఇలా వచ్చేస్తుంది. ఇంకా అవతల వైపు కూడా మొత్తం తీసేసి అప్పుడు చూపిస్తా. లేత కొమ్మలు అన్నీ తీసేసాము, ఎంత పెద్ద చెట్టు ఎట్లా అయిపోయిందో చూడండి. ఇప్పుడు ఈ కొమ్మలకే వస్తాయి అంతా, ఇక ఆ పైన అందలేదు ఇంకా. నాకు పైకి తీసేస్తున్నా. ఇగో ఇలాగా ఇలాగొస్తాయి అన్నమాట, అవన్నీ తీసేసుకోవాలి. ఎంత చెత్త చూడండి, ఇదంతా మనం కంపోస్ట్ చేసుకోవటం. ఇది 4 ఇయర్స్ మొక్క. ఇంతకుముందు దీన్ని బకెట్లో పెట్టి పెంచాను, తర్వాత ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మడులు కట్టించి దీంట్లో వేసాము. మొదలు చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, నేల మీద వచ్చినట్టే వచ్చింది. ఆల్రెడీ ఆకులు రాలు చేసుకుంది దాని టైం వచ్చే వరకు ఫ్లవరింగ్ రావటానికి, కాకపోతే మనకే తెలవాల. ఇగో ఇలాగా చిగుర్లు వచ్చేస్తాయి. ఈ కొమ్మలు వేస్ట్, ఇట్లా ఈ కొమ్మను తీసేసేయ. ఇలా బ్లాక్గా ఉన్నాటికే వస్తాయి. లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇగో చూడండి అసలు ఎన్ని వచ్చినాయి అంటే, ఇదిగో ఇగో ఈ కొమ్మ వేస్ట్, ఇక్కడ వరకు తీసేసేయాలి అసలు. ఇదిగో ఇలాగా ఎన్ని కొమ్మలు వచ్చినాయో అసలు,
కనిపించకుండా. చెట్టు అంతా గూబురుగా వృక్షం లాగా అయిపోయింది, ఫ్లవరింగ్ ఆగిపోయింది. ఇదిగో ఇక వస్తుంది, ఇక దీనికి మంచి పోషకాలు ఇస్తే ఇక వస్తుంది. ఇదిగో ఇట్లా ఎలా ఉన్నది పనికిరాదు, ఎలా ఎలా ఉన్నాయి పనికిరాదు. ఇదంతా లీఫ్ కంపోస్ట్ అవుతుంది. ఇదంతా బస్తాల్లోకి ఎత్తేసేసి తొక్కి పెట్టేస్తామనుకోండి, చక్కగా మొత్తం లీఫ్ కంపోస్ట్ అయిపోతుంది. బస్తాల్లోకి ఎత్తేసి ఒక పక్కకు పెట్టేస్తే అదే అయిపోద్ది. దీనికి మనం ఎక్కడ బయట పారేయాల్సిన అవసరమే లేదు. ఇదిగోండి గార్డెన్ అయితే ఎలా క్లీన్ అయిపోయింది. చాలా వరకు చేసామని అనుకుంటున్నాను. ఇంకా ఈ మట్టిలో అంతా ఎరువులు కలిపి మళ్ళీ ఇంకా అన్ని కొత్త మొక్కలు నాటాలి. ఇటువైపు అయితే ఏమి క్లీనింగ్ అయితే ఏం చేయలేదు. వాటరింగ్ ఇచ్చేసాము. ఇదిగో ఈ టమాటా చెట్లకు కోసిన పచ్చికాయలు, ప్యాషన్ ఫ్రూట్, రాలిపోతున్నాయి కాకరకాయలు, ఇవి చిక్కుడు గింజలు వచ్చినాయి.